ఐపీఎల్ మెగా ఆక్షన్ సంబరాలు అయితే మొదలైపోయాయి. 2025 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి అనగా బీసీఐ కూడా ప్రకటించింది. బీసీఐ సెక్రటరీ జైషా శుక్రవారం ఓ ప్రకటన అయితే విడుదల చేశారు. మొత్తం 1574 మంది మెగావేలకు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళని 574 గాను బీసీఐ షార్ట్ లిస్ట్ అయితే చేసింది. మెగావేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ల రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు ఖచ్చితంగా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అయితే వరుసగా రెండోసారి విదేశాల్లో జరగనున్న ఈ మెగా ఆక్షన్లో ఆల్ ఫ్రాంచైజీలు కలిపి 641.5 కోట్లు ఖర్చు పెట్టనున్నాయి. అన్ని ఫ్రాంచైజీల్లో పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా 110.5 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. అయితే నవంబర్ 24-25 అంటే ఆదివారం సోమవారం తేదీల్లో సౌదీ అరేబియాలో జడ్డా వేదికగా మెగావేలం అయితే జరగనున్నది. 10 ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం ఏకంగా లిటరల్లీ 574 మంది ప్లేయర్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ అయితే జరగబోతుంది. ఇందులో 366 మంది భారత ఆటగాళ్ళు ఉండగా 208 మంది ఓవర్సీస్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. మరో 3 అసోసియేట్ నేషన్స్ నుంచి ఉన్నారు. వీరిలో క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ వచ్చరికి 48 మంది, క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్ 193 మంది, అసోసియేట్ ప్లేయర్స్ వచ్చరికి 3 ఉన్నారు. అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ వచ్చరికి 318 మంది, అన్క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చరికి 12 మంది ఉన్నారు. టోటల్గా 574 మంది ప్లేయర్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవే. అయితే ఈ నవంబర్ 24-25 తారీఖులో జరగబోయే ఈ మెగా ఆక్షన్ని ఎలా వీక్షించవచ్చు? మెగావేలాన్ని టీవీల్లో చూడాలంటే ఖచ్చితంగా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్లో చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తప్పనిసరి, అంటే డబ్బులు చెల్లించక తప్పదు. అయితే మొబైల్స్ వెబ్సైట్స్లో చూడాలంటే మాత్రం జియో సినిమాలు యాప్లో చూడవచ్చు. ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా, ఎటువంటి డబ్బులు పెట్టకుండా. అయితే ఇదంతా ఐపీఎల్ మెగా ఆక్షన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అయితే ఇవే. అయితే ఈరోజు వీడియో మాత్రం రిషబ్ పంత్ గురించి. రిషబ్ పంత్ ఈ పేరు వింటేనే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఎందుకంటే రిషబ్ పంత్ ఇచ్చిన కంబ్యాక్ అలాంటిది, ఎవరు కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయని కంబ్యాక్ అయితే ఇచ్చాడు. రిషబ్ పంత్ లేని ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీంని ఇమాజిన్ కూడా చేసుకోలేని పరిస్థితి ఒకప్పుడు, అది క్రియేట్ చేశాడు. ఒక భయంకరమైన యాక్సిడెంట్ తర్వాత, 3-4 మేజర్ సర్జరీస్ తర్వాత, అబౌ 1 ఇయర్ క్రికెట్కి దూరంగా ఉండి కూడా మొదట ఐపీఎల్లో సత్తా చాటి, తర్వాత T20 వరల్డ్ కప్లో తనదైన మార్క్ ఇన్నింగ్స్లు ఆడి, తర్వాత న్యూజిలాండ్తో అలాగే బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో చెతక్ కొట్టి తన గేమ్ చూపిస్తూ ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే. ఇలాంటి పర్సన్ ఒక టీంలో ఉంటేనే ఆ అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆ టీంలో పాజిటివ్ వైబ్స్ కూడా కన్ఫామ్. అయితే టీమ్ మేట్ కాకుండా ఒక డైరెక్ట్గా కెప్టెన్ ఒక టీంలో ఉంటే అన్బిలీవబుల్ థాట్ అని చెప్పుకోవచ్చు. అయితే రిషబ్ పంత్ని ఇంతటి కంబ్యాక్ ఇచ్చిన పంత్ ఇండియన్ టీంలో కీ ప్లేయర్గా ఉన్నాడు ప్రజెంట్, అలాగే ఇన్ఫామ్ బ్యాటర్ కూడా. అలాంటి పంత్ని ఢిల్లీ క్యాపిటల్స్ అయితే వదులుకుంది, అది వాళ్ళ బ్యాడ్ లక్. దక్కించుకున్న ఫ్రాంచైజ్ మాత్రం లక్ అనడంలో సందేహం లేదు. నేను అవుట్ అయిన తర్వాత కూడా మ్యాచ్ గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్ నా టీంలో ఉన్నారనేది భరోసా రిషబ్ పంత్కి ఇస్తే ఆ ఫ్రాంచైజీని డెఫినెట్లీ టైటిల్ రేస్లో ఉంచుతాడు అనడంలో సందేహం లేదు. ఇది మాత్రం డ్యామ్ షూర్, అంత అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయగలడు. గెలిపించే ప్రయత్నంలో అవుట్ అయిన తర్వాత ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు, ఆడతారు, గెలిపిస్తారని నమ్మకం ఉంటే రిషబ్ పంత్ చీల్చి చెండాడే సత్తా అయితే ఉంది. అయితే ఈ రిషబ్ పంత్ ఆక్షన్లో ఎంత రేటు పలకచ్చు, ఏ ఫ్రాంచైజీలో టార్గెట్ చేయబోతున్నాయి, అసలు పంత్కి ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఐపీఎల్లో కెప్టెన్సీ గురించి గాను పంత్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఎంత పెడితే రిషబ్ పంత్కి ఆక్షన్లో బెటర్ ప్రైజ్ అవుతుంది, అన్నిటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా రిషబ్ పంత్ యొక్క కెప్టెన్సీ స్టాట్స్ పరిశీలిద్దాం. 2021 ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా చేశాడు, అలాగే వీళ్ళ టీంని ప్లే ఆఫ్స్ కూడా తీసుకెళ్లాడు. ఆ ఇయర్లో అంటే 2021 టోటల్గా ఢిల్లీ క్యాపిటల్స్ 17 మ్యాచ్లు అయితే ఆడింది. అందులో 10 మ్యాచ్లు గెలిచింది, కేవలం 6 మ్యాచ్లు అయితే ఓడింది, ఒక మ్యాచ్ అయితే మాత్రం టై అయింది. అయితే విన్నింగ్ పర్సెంట్ జస్ట్ అసమ్ అని చెప్పుకోవచ్చు, ఏకంగా 61.76%గా ఉంది. అయితే మేజర్ ఇంజురీ, నెక్స్ట్ సీజన్ మిస్సింగ్. తర్వాత 2024 ఐపీఎల్లోనే కంబ్యాక్ ఇచ్చాడు, 14 మ్యాచ్ల్లో 7 గెలిచి 7 ఓడింది. పాయింట్స్ టేబుల్లో 2024 6th స్పాట్లో అయితే నిలిచింది, 50% విన్నింగ్ కెప్టెన్గా నిలిచాడు. ఓవరాల్గా పంత్ 2 సీజన్స్లో డీసీకి కెప్టెన్గా చేశాడు. 32 మ్యాచ్లు కెప్టెన్సీ చేస్తే 16 విజయాలు, 15 ఓటములు, 1 నో రిజల్ట్గా ఉంది. ఓవరాల్గా విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చి 50%గా ఉంది. అయితే ఇది అంత బెస్ట్ రికార్డ్ కాకపోయినప్పటికీ ఒక యావరేజ్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. బట్ 2021 మాత్రం కెప్టెన్సీ పరంగా డామినేట్ చేశాడు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అంటే మంచి టీమ్ స్ట్రక్చర్ కనుక ఉంటే డెఫినెట్లీ టైటిల్ రేస్లో ఉంచగలడు పంత్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇన్నోవేటివ్ షార్ట్స్ అయితే ఆడగలడు,
తొందరగానే సిచ్యువేషన్ అనలైజ్ చేసి కెప్టెన్సీ చేయగలడు, అగ్రెసివ్ బ్యాటింగ్ చేయగలడు. మెయిన్ థింగ్ వికెట్ కీపర్ అవ్వటమే మరంత ప్లస్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అయితే తర్వాత ఇతని యొక్క బ్యాటింగ్ స్టాట్స్ అని పరిశీలిద్దాం. ఓవరాల్గా కెప్టెన్సీ పరంగా ఒక యావరేజ్ ట్రాక్ కనబడింది, మరి బ్యాటింగ్లో ఎలా ఉన్నాడు? అయితే ఐపీఎల్ కెరీర్ మొత్తం మీద 111 మ్యాచ్లు అయితే ఆడాడు. వీటిలో 110 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అయితే 100 చేశాడు. ఒక బ్యాటింగ్ యావరేజ్ చూస్తే 35 యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక డీసెంట్ బ్యాటింగ్ యావరేజ్ అయితే అనిగా చెప్పుకోవచ్చు. అయితే 18-50 ఉన్నాయి, అలాగే ఒక సెంచరీ కూడా ఉంది. T20 ఫార్మాట్ అనగానే కావాల్సింది స్ట్రైక్ రేట్ నియర్లీ 150. ఇంతకంటే బెస్ట్ ఏముందండి? ఓవరాల్గా బ్యాటింగ్, వికెట్ కీపర్, కెప్టెన్సీ మూడింటిలో బెటర్గానే కనపడ్డాడు. కెప్టెన్సీ ఒక్కటి మాత్రమే కొంచెం యావరేజ్గా అని చెప్పుకోవచ్చు. అయితే ఇతని అవసరం ఏ ఫ్రాంచైజ్కి ఉంది? రాజస్థాన్ రాయల్స్, SRH, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్, ఈ 6 ఫ్రాంచైజీలకి అయితే కెప్టెన్సీ అవసరం లేదు. సో రిషబ్ పంత్ను అంతగా టార్గెట్ చేయకపోవచ్చు. రాజస్థాన్ రాయల్స్కి సంజు శాంసన్ ఉన్నాడు, సన్ రైజర్స్ హైదరాబాద్కి పాట్ కమిన్స్ ఉన్నాడు, లక్నో సూపర్ జెయింట్స్కి కేఎల్ రాహుల్ రిలీజ్ చేసి 4 కెప్టెన్గా పెట్టుకున్నామని చెప్పారు, అలాగే CSKకి వచ్చేదానికి పృథ్వీరాజ్ గైక్వాడ్ ఉన్నాడు, ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా అన్నాడు, గుజరాత్ టైటన్స్కి శుభమన్ గిల్ అన్నాడు. సో ఈ ఫ్రాంచైజీలకి వచ్చేసరికి రిషబ్ పంత్ పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఇక తర్వాత RCB, పంజాబ్ కింగ్స్, KKR, ఢిల్లీ క్యాపిటల్స్, వీళ్ళకి కెప్టెన్స్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో ఈ 4 ఫ్రాంచైజీలు అయితే రిషబ్ పంత్ కోసం ట్రై చేయొచ్చు. ఈ 4లో DCని పక్కన పెడదాం, ఎందుకంటే మాకు పంత్ వద్దు, వేరే కెప్టెన్ కోసం మేమైతే రిలీజ్ చేసామని చెప్పింది. అసలు DCకి ఎవరు కెప్టెన్ కావాలనుకుంటుంది, ఎవరిని టార్గెట్ చేయబోతుంది అనేది మార్నింగ్ వీడియో చేశా, దాన్ని ఒకసారి చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇక తర్వాత RCB, పంజాబ్ కింగ్స్, KKR ఉన్నాయి. ముందుగా KKR గురించి మాట్లాడుకుందాం. KKR ట్రై చేయొచ్చు, బట్ డెఫినెట్లీ బై చేస్తుందా అంటే నాట్ షూర్. ఎందుకంటే వాళ్ళు 6 కోర్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది, రిమైనింగ్ 4 కూడా జస్ట్ వచ్చి 51 కోట్లే ఉంది. అంత నియర్లీ 20 పోతే KKR దగ్గర 30 పరిసే ఉంటుంది కొంటే. ఆ 30 17 ప్లేయర్స్ని బై చేయాలి, ఇది హైలీ ఇంపాసిబుల్. సో KKR అయితే ఇతన్ని టార్గెట్ చేయదని నేనైతే అనుకుంటున్నా, అలాగే కొనకపోవచ్చు కూడా. ఇక తర్వాత RCB ఆల్రెడీ కోహ్లీ మీద కెప్టెన్సీ ప్రపోజల్ అయితే ఉంది, అందుకే కోహ్లీకి 21 రిటైన్ చేసుకుందంట, లేదంటే వాళ్ళ దగ్గర 83 పర్స్ ఇంకా ఉంది. అలాగే RCB వికెట్ కీపర్ కావాలి, అలాగే సో RCB డెఫినెట్లీ ట్రై చేస్తుంది, ఒక 15 దాకా పెట్టచ్చు. బట్ డెఫినెట్లీ బై చేస్తుందా అంటే చెప్పలేం, ఎందుకంటే ఈ 15 ఓవర్సీస్ వికెట్ కీపర్ ప్లస్ మంచి బ్యాటర్ దొరుకుతాడు. ఫిలిప్ సాల్ట్, అలాగే జోస్ బట్లర్ లాంటి మంచి ప్లేయర్ని పట్టచ్చు, అలాగే మంచి వికెట్ కీపర్ని ట్రై చేయొచ్చు. అలా అని చెప్పి పంత కోసం పోతారంటే ఖచ్చితంగా పోరనే చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పంజాబ్ కింగ్స్. అయితే పంజాబ్ కింగ్స్ సర్ప్రైజింగ్గా ఓన్లీ 2 రిటెన్షన్స్ అయితే చేసింది, ఇక వాళ్ళ దగ్గర రిమైనింగ్ పర్స్ ఏకంగా 110.5. సో డెఫినెట్లీ రిషబ్ పంత్ను కొనే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే పర్స్ 20 పెట్టేస్తుందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పాస్ట్లో DC కోచ్ రికీ పాండింగ్, ఇప్పుడు అతను పంజాబ్ కింగ్స్ కోచ్. అలానే పంత్ రికీ పాండింగ్ల కాంబినేషన్ చాలా బాగుంటుంది, వాళ్ళ కమ్యూనికేషన్ కూడా చాలా హిట్. సో పంజాబ్ ఇతను బై చేసి కెప్టెన్సీ ఇవ్వాలని బయట అయితే టాక్ నడుస్తుంది, అది జరగచ్చు. అసలు అయితే పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఓన్లీ రిషబ్ పంతే కాదట, ఒక 50 యావరేజ్గా 17+17+17 కేఎల్ రాహుల్ని, రిషబ్ పంత్ని, శ్రేయస్ అయ్యర్ని ముగ్గురిని కొనేసి రిమైనింగ్ 60 మిగిలిన ప్లేయర్స్ని కొనాలని ట్రై చేస్తుందట. అయితే ఇలా ముగ్గురికి ఒక 50 పెట్టినా, అయితే పంజాబ్ కింగ్స్ 35 ట్రెంట్ బోల్ట్, భువనేశ్వర్ కుమార్, హర్షదీప్ లాంటి పేస్ కోసం ట్రై చేస్తుందట. వీళ్ళని 30 కొని వాళ్ళ ముగ్గురిని ఒక 50 కొంటే మిగిలిన 30-35 రిమైనింగ్ ప్లేయర్స్ని బై చేస్తుందట. ఈ టాక్టిక్స్ ముందు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అయితే పంజాబ్ కింగ్స్ ఈసారి డామినేట్ చేయబోతున్న ఐపీఎల్ ఆక్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే RCB పంత కోసం ఒక 16 వరకు పోవచ్చు, KKR 14-13 వరకు రావచ్చు, ఇక పంజాబ్ కింగ్స్ అయితే 20 పెట్టడానికి సిద్ధంగా ఉంది. అలానే కెప్టెన్సీ కూడా ఇచ్చే పాసిబిలిటీస్ కూడా మ్యాక్సిమం కనబడుతున్నాయి. అయితే రిషబ్ పంత్ని నా ఒపీనియన్ ప్రకారం 18-20 బై చేస్తుంది, అది కూడా నేను పంజాబ్ కింగ్సే అనుకుంటున్నా. అయితే మీ ఒపీనియన్ ప్రకారం రిషబ్ పంత్ని ఏ ఫ్రాంచైజ్ కొంటుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, అలాగే రిషబ్ పంత్కి ఎంత ప్రైజ్ అయితే పలుకుతుంది అనుకున్నారో అది కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.